మళ్ళీ చాలా మందికి మోస్ట్ రీసెర్చ్డ్ సప్లిమెంట్ ఫర్ బిల్డింగ్ లీన్ మజిల్ మాస్ గురించి తెలీదు. దీనికి రావాల్సిన రికగ్నిషన్ దీనికి ఇంకా రాలేదు. ఆ సప్లిమెంట్ పేరే క్రియాటిన్. సో అసలు క్రియాటిన్ అంటే ఏంటి? క్రియాటిన్ అనేది ఒక న్యాచురల్ ఆర్గానిక్ మాలిక్యూల్. ఇది 3 అమినో యాసిడ్స్ నుంచి తయారవుతుంది. క్రియాటిన్ అనేది ఒక ట్రైపెప్టైడ్ మాలిక్యూల్. ఇది మన బాడీలో ఆల్రెడీ ప్రెజెంట్ ఉంటుంది. మన బాడీ ఓన్గా జనరేట్ చేస్తుంది క్రియాటిన్. మన స్కెలిటల్ మజిల్స్లో ఉంటుంది అన్నమాట. మన బాడీ ఓన్గానే క్రియాటిన్ తయారు చేస్తుందంటే మనం బయట నుంచి సప్లిమెంట్ ఎందుకు చేయాలి? సో క్రియాటిన్ అనేది ఒక పర్ఫార్మెన్స్ బూస్టింగ్ సప్లిమెంట్ అన్నమాట. మీ పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేయడానికి క్రియాటిన్ తీసుకోవాలి. మీకు డైరెక్ట్గా రిజల్ట్స్ కనిపించవు క్రియాటిన్తో. మీరు ఒక లాంగ్ టర్మ్ వరకు క్రియాటిన్ని తీసుకుంటేనే దాని ఎఫెక్ట్స్ మీకు చాలా బాగా కనిపిస్తాయి. సో క్రియాటిన్ పని ఏంటంటే, మన బాడీలో ఎనర్జీ స్టోర్స్ ఉంటాయి, దాని పేరే ATP, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇప్పుడు ఆ మాలిక్యూల్ బ్రేక్ డౌన్ అవుతుందో మనకి 2 థింగ్స్ వస్తాయి, అడినోసిన్ డైఫాస్ఫేట్ ADP, అండ్ దాంతోపాటు ఒక ఫాస్ఫరస్ మాలిక్యూల్ బయటకు వస్తే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎనర్జీనే మనము మన జిమ్ రిక్వైర్మెంట్స్కో లేకపోతే మన మూవ్మెంట్కో ఎక్సర్సైజ్కో యూస్ చేస్తాం. సో మనకి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది క్రియాటిన్ తీసుకుంటే. సో క్రియాటిన్ పని ఏంటంటే ఎక్కువ ATPs ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇలా ఎనర్జీ మనకు దక్కుతే, మీరు పుషప్స్ చేస్తుంటే ఆ 20 పుషప్స్ తర్వాత ఆ 1 మోర్ పుషప్ వేయడానికి ఎనర్జీ క్రియేటిన్ ఇస్తుంది అన్నమాట. షార్ట్ టర్మ్లో చాలా తక్కువ చేంజ్ అనిపిస్తుంది, బట్ లాంగ్ టర్మ్లో మీకు చాలా గెయిన్స్ కనిపిస్తాయి. అండ్ క్రియేటిన్ అనేది అన్నిటికంటే ఎక్కువ రీసెర్చ్డ్ సప్లిమెంట్. దీని వెనకాల చాలా స్టడీస్ అయినాయి అండ్ రీసెర్చ్ అయింది. సో చాలా సేఫ్ అన్నమాట, ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఇది. సో క్రియేటిన్ ఎవరెవరు తీసుకోవచ్చో, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చో మనం ఎండ్లో మాట్లాడదాం. నెక్స్ట్ పాయింట్కి వస్తే, ఏ క్రియేటిన్ తీసుకోవాలి? నేను పర్సనల్గా క్రియేటిన్ని ఒక ఆల్మోస్ట్ 8 మంత్స్ నుంచి వాడుతున్నాను. నేను సజెస్ట్ ఏం చేస్తానంటే, క్రియేటిన్ మోనోహైడ్రేట్ అనేది యూస్ చేయండి. క్రియేటిన్ మోనోహైడ్రేట్ అనేది అన్నిటికంటే క్రియేటిన్లోనే అన్నిటికంటే ఎక్కువ రీసెర్చ్డ్ సప్లిమెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వస్తే, మనం ఎన్ని గ్రామ్స్ క్రియేటిన్ పర్ డే తీసుకోవాలి సో దాట్ మనకి మంచి మజిల్ మాస్ కనిపిస్తుంది అండ్ లీన్ మజిల్ మాస్ మనం బిల్డ్ చేయొచ్చు. సో మీరు ఇంతవరకు క్రియేటిన్నే అసలు వాడలేదు, ఇంతవరకు టచ్ే చేయలేదు, ఎక్స్టర్నల్గా సప్లిమెంట్ చేయలేదు ఇంతవరకు అంటే, సజెస్టెడ్ ఏంటంటే మీరు పర్ డే 20 గ్రామ్స్ ఆఫ్ క్రియేటిన్ తీసుకోండి. అంటే 4 స్కూప్స్, ఏది మీకు బాక్స్ లోపల స్కూప్ ఉంటుంది కదా, అలాంటిది ఒక స్కూప్ యూజువల్లీ 5 గ్రామ్స్ ఉంటుంది. అలా మీరు 4 స్కూప్స్ పర్ డే తీసుకోండి ఫర్ 1 వీక్. అలా చేస్తే ఏమవుతుందంటే, మీరు ఒక లోడింగ్ ఫేజ్లో ఉంటారు. లోడింగ్ ఫేజ్ ఏంటంటే మీ క్రియేటిన్ లెవెల్స్ అనేది మ్యాక్స్ అవుట్ అయిపోతాయి. మీరు ఒక లోడింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు 1 వీక్లో మీ సాచురేషన్ హిట్ చేయాలంటే, మీరు యూజువల్గా లెట్సే మీరు 5 గ్రామ్స్ తీసుకుంటున్నారు పర్ డే, మీరు 5 గ్రామ్స్ తీసుకుంటే 1 మంత్ వరకు మీరు లోడింగ్ ఫేజ్లోనే ఉంటారు. జస్ట్ మీరు క్రియేటిన్ లెవెల్స్ని మ్యాక్స్ అవుట్ అవ్వడానికి 1 మంత్ వరకు మీరు క్రియేటిన్ తీసుకోవాలి. దాని తర్వాత మీకు రిజల్ట్స్ కనిపించడం స్టార్ట్ అవుతాయి. బట్ మీరు 1 వీక్లో 20 గ్రామ్స్ క్రియేటిన్ తీసుకుంటే మీరు మీ లోడింగ్ ఫేజ్ని 1 వీక్లోనే ఎండ్ చేసేయచ్చు. అండ్ దాని తర్వాత మీరు మెయింటెనెన్స్ లెవెల్లో క్రియేటిన్ని తీసుకోవచ్చు అన్నమాట, 5 గ్రామ్స్ పర్ డే. సో అలా ఏమవుతుందంటే, మీరు త్వరగా సాచురేషన్ హిట్ అవుతారు. అండ్ దాని తర్వాత మీరు క్రియేటిన్ లెవెల్స్ని మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. లోడింగ్ ఫేజ్ అయిపోయిన తర్వాత క్రియేటిన్ని మీరు 5 గ్రామ్స్ పర్ డే తీసుకుంటే చాలు. అంటే మీకు బాక్స్ ఉంటుంది కదా, క్రియేటిన్ బాక్స్, దానిలో ఒక స్కూప్ చాలన్నమాట. ఒకసారి మీ బాడీ సాచురేట్ అయిపోతే దాని తర్వాత మీరు క్రియేటిన్ని నార్మల్ మెయింటెనెన్స్లో తీసుకోవచ్చు. మెయింటెనెన్స్ అంటే 5 గ్రామ్స్ పర్ డే. సో మీ క్రియేటిన్ డబ్బాలో ఒక స్కూప్ ఉంటుంది కదా, ఆ ఒక్క స్కూప్లో 5 గ్రామ్స్ ఉంటుంది. మెయింటెనెన్స్కి 1 స్కూప్ చాలు పర్ డే. అసలు మీరు క్రియేటిన్ ఎందుకు తీసుకోవాలి? నేను చెప్పాను కదా, మన బాడీకి తన ఓన్ క్రియేటిన్ తయారు చేసుకునే కెపాసిటీ ఉంది, బట్ అంత క్వాంటిటీలో జనరేట్ చేయదు. సో దాట్ మనం మన దాని పర్ఫార్మెన్స్ బెనిఫిట్స్ తీసుకునే అంత ప్రొడ్యూస్ చేయదన్నమాట. దానికి మనము బయట నుంచి క్రియేటిన్ సప్లిమెంట్ చేస్తాం. సో క్రియేటిన్ ఎందుకు తీసుకోవాలంటే, క్రియేటిన్ అనేది మీ పర్ఫార్మెన్స్ బూస్ట్ చేసే సప్లిమెంట్ అన్నమాట. ఎండ్యూరెన్స్ బూస్ట్ చేస్తుంది, పర్ఫార్మెన్స్ బూస్ట్ చేస్తుంది, అండ్ ఓవరాల్ మీరు ఎక్కువ పని చేయొచ్చు ఎందుకంటే మీ దగ్గర ఎక్కువ ఎనర్జీ జనరేట్ చేస్తుంది క్రియేటిన్. సో క్రియేటిన్ తీసుకుంటే మీ వాటర్ రిటెన్షన్ లెవెల్స్ అనేవి ఇంకా రైజ్ అవుతాయి. దేనివల్ల? మీ మజిల్స్ ఇంకా ఫుల్లర్ అనిపిస్తాయి, ఎందుకంటే మీరు మజిల్ లోపల వాటర్ హోల్డ్ చేస్తారు. దేంతో మీ మజిల్స్ బాగా షేప్లో కనిపిస్తూ రౌండ్గా అండ్ ఫుల్లర్ అండ్ థిక్కర్ కనిపిస్తాయి. సో వే ప్రోటీన్తో అన్నా, BCAA అన్నా, లేకపోతే వేరే ఏ సప్లిమెంట్ అన్నా,
క్రియేటిన్ ఎందుకు బెస్ట్ అంటే అది చాలా చీప్, ఆల్మోస్ట్ 300-400 రూపీస్ లోనే మీకు మొత్తం డబ్బా వచ్చేస్తుంది. 400 రూపీస్ లో మీకు ఒక 1 మంత్ చెల్లుతుంది. అది లీన్ బాడీ మాస్ ని పెంచుతుందని అది ప్రూవ్ అయింది స్టడీస్ తో. సో క్రియేటిన్ మీరు వితౌట్ ఎనీ ఫియర్ అన్నిటికంటే ఈజీగా యూజ్ చేసే ప్రోడక్ట్ అది. సో మీరు ఒక బిగినర్ ఎవరు ఇప్పుడిప్పుడే జిమ్ స్టార్ట్ చేశారు లేకపోతే వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశారంటే క్రియేటిన్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేయడం మర్చిపోకండి. అండ్ క్రియేటిన్తో బ్లోటింగ్ అవుతుందా అంటే నో, క్రియేటిన్తో బ్లోటింగ్ అవ్వదు. క్రియేటిన్ మన స్కిన్ కింద ఉండదు, మన మజిల్స్ లోపల ఉంటుంది. మజిల్స్ ఇంకా ఫుల్లర్గా కనిపిస్తాయి కానీ బయట పొట్టొచ్చింది అన్నట్టు ఉండదు. వాటర్ రిటెన్షన్ అంటే బ్లోటింగ్ అని కాదు, వాటర్ రిటెన్షన్ మీరు 1 డేలో 2 డేస్లో లూజ్ చేయొచ్చు. సో క్రియేటిన్ వాటర్ హోల్డ్ చేస్తుంది, బట్ దాట్ డజంట్ మీన్ మీరు దుబ్బగైపోతారు లేకపోతే మీరు వెయిట్ లూజ్ అవ్వలేరు, వెయిట్ గెయిన్ అయిపోతారు, అట్లనే ఏం లేదు. సో క్రియేటిన్ ఓన్లీ మీ వాటర్ లెవెల్స్ ని ఎక్కువ ఉంచుతుంది అండర్ యువర్ మజిల్స్. సో అలాంటివి ఏం మైండ్ లో పెట్టుకోవద్దండి, బ్లోటింగ్ ఏం అవ్వదు క్రియేటిన్ తో. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వస్తే, వెన్ టు టేక్ క్రియేటిన్, మనం క్రియేటిన్ ఎప్పుడు తీసుకోవాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. క్రియేటిన్ మీరు ప్రతిరోజు 5 గ్రామ్స్ తీసుకుంటున్నారంటే మీరు క్రియేటిన్ ఎప్పుడన్నా తీసుకోవచ్చు. యూజువల్లీ సజెస్టెడ్ ఏంటంటే ఒక జస్ట్ పోస్ట్ వర్కౌట్ మీరు క్రియేటిన్ తీసుకుంటే మంచి ఎఫెక్ట్ ఉంటుంది అనేది సజెస్టెడ్, బట్ మీరు ఎప్పుడన్నా తీసుకోవచ్చు క్రియేటిన్. మీరు రెగ్యులర్గా తీసుకోవట్లేదు క్రియేటిన్, మీరు జస్ట్ ఒక కాంపిటీషన్ కన్నా లేకపోతే జస్ట్ 1 వీక్ ముందు నుంచి స్టార్ట్ చేశారు క్రియేటిన్ అంటే మీరు మీ పోస్ట్ వర్కౌట్లో తీసుకోవచ్చు. అండ్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి బాగా, క్రియేటిన్ అనేది డైరెక్ట్గా మీ మజిల్ని పెంచేయడానికి హెల్ప్ చేయదు, ఇండైరెక్ట్గా మీ ఎనర్జీని పెంచుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే, ఎవరు క్రియేటిన్ తీసుకోవచ్చు, చిన్నపిల్లలు తీసుకోవచ్చా? మనమైతే ఎట్లాగో తీసుకుంటున్నాం, చిన్నపిల్లల గురించి మాట్లాడదాం. సో చిన్నపిల్లలకి ఇది ఒక స్టడీ అయింది, దేంట్లో చిన్నపిల్లలకి ఎవరికి క్రియేటిన్ ఇవ్వలేదు అండ్ ఎవరికి క్రియేటిన్ ఇచ్చారో వాళ్ళిద్దరికీ మ్యాచ్ పెట్టారనమాట స్విమ్మింగ్ కాంపిటీషన్. సో స్విమ్మింగ్ కాంపిటీషన్లో ఎవరికి క్రియేటిన్ డోస్ ఇచ్చారో, పాస్ట్ 1 వీక్ నుంచి వాళ్ళు 5 గ్రామ్స్ కంటిన్యూ చేశారో, వాళ్ళు ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేశారు అండ్ దోస్ ఎవరు క్రియేటిన్ తీసుకోలేదు. సో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, చాలా స్టడీస్ ఉన్నాయి దీని మీద. సో క్రియేటిన్ ఈజ్ ఎ పర్ఫార్మెన్స్ బూస్టర్. సో పిల్లలకి కానీ చాలా బాగా పనికొస్తుంది అనమాట క్రియేటిన్. సో వెజిటేరియన్స్కి వస్తే ఇది అన్నిటికంటే మంచి సప్లిమెంట్, ఎందుకంటే వెజిటేరియన్ ఫుడ్స్లో మీరు క్రియేటిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మోస్ట్లీ క్రియేటిన్ ఉండేది మీట్ ప్రోడక్ట్స్లో, సచ్ యాజ్ చికెన్, పోర్క్ లేకపోతే ఫిష్, ఇలాంటి దానిలో క్రియేటిన్ ఎక్కువ ఉంటుంది, మజిల్ లోపల ఉంటుంది క్రియేటిన్. మీట్ తింటే మనకి క్రియేటిన్ ఎక్కువ వస్తుంది, బట్ వెజిటేరియన్స్కి ఏంటంటే మీట్కి యాక్సెస్ ఉండదు కాబట్టి వాళ్ళు ఇలాగే సప్లిమెంట్ చేసుకుంటే బెస్ట్. వాళ్ళకి పే చేసే ప్రైస్కి అన్నిటికంటే బెస్ట్ ప్రోడక్ట్ అంటే క్రియేటినే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే, క్రియేటిన్తో హెయిర్ లాస్ అవుతుందా? సో యూజువల్గా క్రియేటిన్తో మన డిఎస్టి లెవెల్స్ ఎక్కువ అవుతాయి, రైజ్ అవుతాయి, దీనివల్ల మనకి హెయిర్ లాస్ అనేది ఇంకా క్విక్గా అవుతుంది. బట్ అట్ ది ఎండ్ వచ్చేది అంతా జెనెటిక్స్ మీదే. మీకు జెనెటికలీ మీకు బాల్డ్నెస్ ఉందంటే ఫ్యామిలీలో వస్తుంది, అది ఏం చేయలేము, జెనెటిక్స్ మీద మోస్ట్లీ డిపెండ్ అవుతుంది అన్నమాట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓకే, ఈ వీడియోకి ఇంతే గాయస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఒక ఫ్రెండ్తో, ఫిట్నెస్ పార్ట్నర్తో షేర్ చేయండి. ఎలా అనిపించిందో, మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాగే మంచి ఇన్ఫర్మేషన్తో అండ్ ఇన్ఫోటైన్మెంట్ కంటెంట్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మీరు బెల్ ఐకన్ కొట్టండి, నెక్స్ట్ టైం కలుద్దాం. బాయ్ బాయ్, స్టే హెల్దీ.